Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the 16th video in our first order PDE. Partial differentiation lo manam first order lo unnamu. Ippudu variki manam elimination of arbitrary functions enti constants ne vidhanga eliminate cheyali. Linear chusamo, non-linear lo today's one is fourth standard form. Manaku already first standard form chusamo. What is our first standard form? F of P and Q formula unta first, Z, P, Q unta second one, third enti ante separable method, and fourth one is Clairaut's form. Clairaut's equation ni manam ela identify cheyalante, if suppose the equation is of the form, what is our form? Ee vidhanga undali, the equation in the form of Z is equal to Px plus Qy plus F of P comma Q, then అప్పుడు మనము కన్క్లూడ్ చేస్తాం, దిస్ ఈజ్ ద క్లెరాయిడ్స్ ఫామ్. అప్పుడు మనం ఏం చేయాలంటే, జెడ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి అనేది కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. దిస్ ఈజ్ ద కంప్లీట్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్. అంటే ఏంటిది, డిఫరెన్షియేట్ జెడ్ పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, యూ విల్ గెట్ ఏ హియర్ కన్సిడర్డ్ యాజ్ పి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై, యూ విల్ గెట్ బి కన్సిడర్డ్ యాజ్ క్యూ. అంటే నాకు ఈక్వేషన్ ఎందులో వచ్చింది, జనరల్ కంప్లీట్ సొల్యూషన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి. అవునా, కంప్లీట్ సొల్యూషన్ అనేది ఏ బి ఇన్వాల్వ్ ఉంది. యాక్చువల్ కంప్లీట్ సొల్యూషన్ అంటే నాకు ఈ ఏబిని కూడా నేను ఎలిమినేట్ చేయాలి. అవునా, అప్పుడు ఏం చేస్తానంటే, బై యూజింగ్ ద సింగులర్ సొల్యూషన్, సి దిస్ ఈస్ అవర్ కంప్లీట్ సొల్యూషన్. నేను ఇందులో ఏబి ఎలిమినేట్ చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ, డిఫరెన్షియేట్ ది సేమ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ వన్స్. అవునా, మీరు విత్ రెస్పెక్ట్ టు ఏతో డిఫరెన్షియేట్ చేయండి, అంటే డో జెడ్ బై డో ఏ వస్తుంది, సంథింగ్ వాల్యూ విల్ గెట్, దెన్ ఈక్వేట్ దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో, then automatically you will get a value. Same like here, differentiate this with respect to b and equate equal to 0, then automatically you will get another constant b. Avuna, and a b vachnai, then final ga what is the general solution for the equation? Put that a value and b value here, you will get the general solution like this. And entidi Clairaut's equation format lo unnappudu idi complete solution ostundi. Danni with respect to a tho differentiate cheyandi, zero ki equate cheyandi, a value ostundi. With respect to b tho differentiate cheyandi, zero ki equate cheyandi, b ostundi. Put those values here, then మనకు లా ఫైనల్గా వచ్చేదే కంప్లీట్ సొల్యూషన్. అర్థమైంది కదా. ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం, జస్ట్ నోట్డౌన్. చూడండి అమ్మా, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ మీకంటే ఇక్కడే క్లెరాట్స్లో ఉన్నాం కాబట్టి ఇది క్లెరాయిడ్స్ అని చెప్తాం. అలా కాకుండా ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ చెక్ లీనియర్, వెన్ ఇట్ ఈస్ లీనియర్ పీపీ క్యూక్యూ ఈక్వల్ టు ఆర్, పీపీ క్యూక్యూ, బట్ ఆర్ అంటే ఇక్కడ నాకు రెండు ఉన్నాయి, బట్ ఇది లీనియర్ కాదు, దిస్ ఈజ్ నాన్ లీనియర్. ఫస్ట్ నాన్ లీనియర్లో వాట్ ఈజ్ అవర్ ఫామ్ వన్, వాట్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్ వన్, ఎఫ్ ఆఫ్ పీక్యూలో ఉంటే స్టాండర్డ్ ఫామ్. ఈజ్ ఆర్ ఎనీ ఓన్లీ పీక్యూ? నో, ఇట్స్ ఇన్వాల్వింగ్ ఎక్స్ వై జెడ్ ఆల్సో. అంటే దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ వన్. వాట్ అబౌట్ సెకండ్ వన్, ఎఫ్ ఆఫ్ జెడ్ కామా పీ కామా క్యూ, జెడ్ పీ క్యూలు మాత్రమే ఉండాలి. అవునా, లేదు, ఇక్కడ ఇంకా మనకి ఎక్స్ వైలు కూడా ఉన్నాయి, బట్ దిస్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ఫార్మ్ టూ. వాట్ ఈజ్ అవర్ థర్డ్ ఫార్మ్? ఎఫ్ వన్ ఎక్స్ కామా పి విచ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ టూ వై కామా క్యూ. అంటే ఈ ఫార్మాట్లో ఉందా ఎఫ్పి? అంటే నాకు ఓన్లీ ఎక్స్ పీలని సపరేట్ చేసే విధంగా, వై క్యూలని సపరేట్ చేసే విధంగా ఉండాలి, బట్ ఇట్స్ ఇన్వాల్వింగ్ అనదర్ పీ టర్మ్స్ ఆల్సో. ఓకే, జెడ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి దెన్ గో ఫర్ అవర్ స్టాండర్డ్ ఫార్మ్ క్లెరాయిడ్స్, పి ఆఫ్ పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ పి కామా క్యూ. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. చూడండి అమ్మా, అప్పుడు ఒక మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత ఏమని రాయాలి, ద గివెన్ ఈక్వేషన్, ద గివెన్ ఈక్వేషన్ is of the form. What is our form here? This is look like z is equal to px plus qy plus f of p comma q lo undi kabatti the given equation is of the form this, therefore the given one is Clairaut's equation. Mari Clairaut's ainappudu what is our complete solution? P replaced with a and q replaced with b, that's it na. And a complete solution, what is the complete solution here? Z is equal to AX plus BY. అంటే
in the place of P, put A. In the place of Q, put B. Then P square plus Q square means A square plus B square andi. Okay. Nenu dinni em chestanante complete solution final ga naku without A B lo rayali. Avuna andukanesi em chestanu differentiate this one. ఎలా చేయాలి ఇందాక చెప్పాను డిఫరెన్షియేట్ వన్ విత్ రెస్పెక్ట్ టు ఏ వన్స్ అని ఎలిమినేట్ చేస్తారు అప్పుడు ఇదేమవుతుంది డో జెడ్ బై డో ఏ విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే టర్మ్ ఏం మిగులుతుంది నాకు ఎక్స్ మిగులుతుంది దెర్ ఇస్ నో ఏ దిస్ విల్ బికమ్ టు జీరో ఇక్కడ ఏ స్క్వేర్ విచ్ ఇస్ బికమ్ టు టూ ఏ అవుతుంది అవునా ఇదొక టర్మ్ ఓకే ఏతో డిఫరెన్షియేట్ చేశానండి తర్వాత సేమ్ లైక్ ప్లేస్ లేదు ఇక్కడ చేస్తున్నాను ఎగ్జామ్లో వన్ బై వన్ రాయండి డిఫరెన్షియేట్ వన్ విత్ రెస్పెక్ట్ టు బీతో చేయండి అమ్మ ఇఫ్ యు డూ ద డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు బి వాట్ ఇట్ విల్ చేంజ్ ఇట్ టు డో జెడ్ బై డో బి దెర్ ఇస్ నో బి ఇన్ అవర్ ఫస్ట్ టర్మ్ దిస్ విల్ బికమ్ టు జీరో హియర్ బి వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ బి వై వాట్ అబౌట్ ఏ స్క్వేర్ జీరో వాట్ అబౌట్ బి స్క్వేర్ టూ బి డన్ మనం ఇవి ఫైండ్అవుట్ చేసిన తర్వాత మన రూల్ ఏంటిది ఆఫ్టర్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ దెన్ ఈక్వేట్ ద టర్మ్ ఈక్వల్ టు జీరో దీన్ని జీరోకి ఈక్వేట్ చేయాలి ఎలా చేస్తాను ఎక్స్ ప్లస్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఏ ఫ్రమ్ హియర్ ఐ వాంట్ టు రైట్ ఏ వాల్యూ దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఏమవుతుంది మైనస్ ఎక్స్ బై టూ వాట్ ఈజ్ అవర్ ఏ వాల్యూ మైనస్ ఎక్స్ బై టూ సేమ్ లైక్ హియర్ y plus 2b equate to 0, y equal to minus 2b, then b is equal to minus y by 2. Now, I got a and b, put those values in our general solution, in our solution, then that is the complete solution of the given equation. నేను ఇప్పుడు ఈ ఈ ఏబీలను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాసింది నాకు ఫైనల్ సొల్యూషన్ అవుతుంది దేర్ ఫోర్ ద కంప్లీట్ జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏఎక్స్ వాట్ ఈస్ అవర్ ఏ హియర్ మైనస్ ఎక్స్ బై టూ ఇంటూ ఎక్స్ ప్లస్ బీవై వాట్ ఈస్ అవర్ బి హియర్ మైనస్ వై అపాన్ టూ ఇంటూ వై ప్లస్ ఏ స్క్వేర్ మీన్స్ మైనస్ ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ వై బై టూ హోల్ స్క్వేర్ కమ్ ఆన్ సింప్లిఫై దిస్ యూ విల్ గెట్ ద జనరల్ సొల్యూషన్ దిస్ ఈస్ ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది బేటా దిస్ ఈస్ వాట్ మైనస్ వై స్క్వేర్ బై టూ దిస్ ఈస్ మైనస్ ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్ సారీ ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా ప్లస్ వై పవర్ ఫోర్ బై ఫోర్ ఇప్పుడు మీరు ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేశారనుకోండి వాట్ యూ విల్ గెట్ ఓకే మీరు ఇది మైనస్ దిస్ ఎస్ దిస్ ఇస్ ప్లస్ ఓకే ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ దిస్ నౌ ఐ విల్ గెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్ మైనస్ వై పవర్ ఫోర్ బై ఫోర్ కాల్ అంటే సింప్లిఫై చేయండి ఏమన్నా అటు ఇటుగా వస్తే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి నౌ విల్ డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఓకే నోట్ డౌన్ చూడండి ఇందాకటి ప్రాబ్లం మీరు సాల్వ్ అని ఇస్తే టిల్ జెడ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ వరకు స్టాప్ చేయండి లేదు సింగిల్ ఇంటిగ్రల్ అని ఇచ్చినప్పుడు నేను ఎండింగ్ చేశాను కదా సింగులర్ ఫామ్ సింగులర్ ఇంటిగ్రల్ కనుక్కోమంటే అలా చేయాలి ఓకేనా నా విల్ డిస్కస్ వన్ మోర్ ఓకే